నెంబర్ 10 ఈ ఇల్లస్ట్రేషన్ లో ఏం చెప్తాయంటే ఎక్స్ లిమిటెడ్ కాంట్రిబ్యూట్స్ 20% ఆఫ్ హిస్ బేసిక్ సాలరీ టు ద అకౌంట్ ఆఫ్ ఎంప్లాయీ అండర్ ద పెన్షన్ స్కీమ్ సో పెన్షన్ స్కీమ్ కింద 20% కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అతనికి డిఎన్ఎస్ అలవెన్స్ ఎంత అంటే 40% ఉంది ఏదైనా బేసిక్ సాలరీ పైన అండ్ ఇట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ పే ఆఫ్ ద ఎంప్లాయీ సో సాలరీ DNS allowance and pension scheme. Next, compute the amount of deduction allowable under section 36 lo enta varaku deduction ostadi. If the basic salary of the employee aggregate to 10 lakhs atani oka aggregate salary unte enta varaku ostadi and disallowance under section 40A(9) lo enta attract aitadi anedi manam cheppali. First of all 36 ప్రకారం కంప్యూటేషన్ చేసిన తర్వాతనే మనం డిజాల్వ్ చేయాలి ఎంతైతే డిజాల్వ్ వస్తుందో అంత డిజాల్వ్ చేయాలి ఇక్కడ డిజాల్వ్కి మనం ఏం చూసుకోవాలి అంటే మొత్తం ఫస్ట్ శాలరీ అలవెన్స్ డిఎన్ఎస్ అలవెన్స్ ఎంత అనేది యాడ్ చేసుకొని మొత్తం శాలరీ పర్పస్కి ఎంత శాలరీ అవుతుంది అని చూసుకోవాలి అందులో మన శాలరీ ఇన్కమ్ మనకు వచ్చిన తర్వాత మనం ఎంత కాంట్రిబ్యూట్ చేసినాం ఇది ఎంప్లాయర్కి పేమెంట్ ఇది ఎంప్లాయీకి ఇన్కమ్ బట్ మనకి ఎక్స్పెండిచర్ మనకి ఎక్స్పెండిచర్ ఎందుకు మనం బిజినెస్లో ఉన్నాం పీజీబీపీ గురించి చదువుతున్నాము కాబట్టి మనకి ఎక్స్పెండిచర్ మీరు శాలరీ అనేప్పటికీ ఇన్కమ్ కదా ఎంప్లాయీ మీరు ఎంప్లాయీ సైడ్ ఆలోచించకూడదు ఇక్కడ ఓన్లీ ఎంప్లాయీ సైడ్ ఆలోచించాలి శాలరీ పే చేసిన దానికి ఎంత వస్తుంది అనేది డిడక్షన్ ఎంత పే చేసినామో అంత వస్తుంది బట్ ఇక్కడ క్వశ్చన్ ఏమంటే ఏదైతే కాంట్రిబ్యూట్ చేస్తున్నామో ఆ కాంట్రిబ్యూషన్ డిడక్షన్ వస్తుందా అది వస్తే ఎంత వరకు డిడక్షన్ వస్తుంది మన క్వశ్చన్ అంతేకాని ఇన్కమ్ కదా శాలరీ ఇన్కమ్ ఆ ఎంప్లాయీ సైడ్ పోకండి ఎంప్లాయర్ సైడ్ మాత్రమే ఉండండి సో ఇప్పుడు అతను కాంట్రిబ్యూట్ చేసిన అమౌంట్ ఎంతైతుంది బేసిక్ శాలరీ పైన 20% అంటే బేసిక్ శాలరీ ఎంత 10 lakhs into 20% చేస్తే 2 lakhs ఇదే అతని యొక్క కాంట్రిబ్యూషన్ బట్ మనకి ఏదైతే బేసిక్ శాలరీ ప్లస్ అలవెన్స్ డిఎన్ఎస్ అలవెన్స్ ఉంటుందో దాని మీద 10% వరకు మాత్రమే అలౌ చేస్తారు సో అతను 2 lakhs ఏదైతే తీసుకున్నాడో అంత రాదు 1,40,000 వరకు మాత్రమే తీసుకోవాలి ఎక్సెస్ ఏమైతే ఉందో దాన్ని డిజాల్వ్ చేయాలి డిజాల్వ్ అంటే ఏమి అతను పిఎన్ఓలో ఆల్రెడీ 2 lakhs చూపించుకున్నాడు సార్ మీకు 2 lakhs కాదు సార్ వచ్చేది ఓన్లీ 1,40,000 మీరు ఎక్స్పెండిచర్లో చూపించాల్సింది 60,000 రాదు కాబట్టి ఇప్పుడు 60,000ని యాడ్ చేయాలి 60,000ని ఎక్కడ యాడ్ చేయాలి మనం ఎప్పుడైతే ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ ఫైల్ చేస్తుంటామో అక్కడ డిజాల్వెన్స్ అనేది ఒకటి మనకి క్లాస్ ఉంటుంది ఆ క్లాస్లో ఈ 60,000 యాడ్ చేసి రిటర్న్ ఫైల్ చేయాలి ఫైల్ చేసే టైంలో అది ఈ కాంట్రిబ్యూషన్ పెన్షన్ కాంట్రిబ్యూషన్కి సంబంధించి 10% మాత్రమే పర్మిసిబుల్ ఎగ్జాంపుల్ 10 చూద్దాం ఫర్ ప్రీవియస్ ఇయర్ 2021 చూసుకుంటే అతనికి బ్యాడ్ డెట్స్ వచ్చేసి 40,000 అలోడ్ ఎవరు అలో చేసినారు అసెసింగ్ ఆఫీసర్ అలో చేసినారు బట్ అతనుకున్న టోటల్ బ్యాడ్ డెట్స్ వచ్చేసి 75,000 అంటే 75,000 సార్ నాకు బ్యాడ్ డెట్స్ ఉన్నవని వాళ్ళ దగ్గర పోతే అసెసింగ్ ఆఫీసర్ 30,000 మాత్రమే ప్రొవైడ్ చేసినారు నెక్స్ట్ సబ్సిక్వెంట్లీ 44,000 ఈజ్ రికవర్డ్ డ్యూరింగ్ ప్రీవియస్ ఇయర్ 21-22 44,000ని రిసీవ్ చేసుకున్నాడు మళ్ళీ సో నెక్స్ట్ ఈ యాక్చువల్ బ్యాడ్ డెట్స్ ఆఫ్ ద అసెస్సీ ఆఫ్టర్ రికవరీ 75,000 నుంచి 44,000 రికవర్ చేసినారు అంటే రిమైనింగ్ 31,000 అది 31,000 ఉన్నదానికి మీకు అలో చేసినది 40,000నే అలో చేసినారు అంటే మీకు ఇట్లా ఎందుకు అలో చేస్తారు అంటే ఫస్ట్ మీరు చెప్పినారు వాళ్ళు వెరిఫికేషన్ చేసుకోవాలి దానికి కొంత ప్రాసెసింగ్ టైం ఉంటుంది సరే అని మీరు క్లెయిమ్ చేసినారు రిటర్న్స్లో ఫైల్ చేసినారు ఇంత బ్యాడ్ డెట్స్ అని ఫస్ట్ అసెసింగ్ ఆఫీసర్ క్లెయిమ్ చేసేసిన తర్వాత ప్రొవైడ్ చేసినాను అనుకోండి ప్రొవైడ్ చేసిన తర్వాత ఏవైతే చూస్తారో ఆ రికవరీ తర్వాత మళ్ళీ చెక్ చేసినప్పుడు ఏదైతే వస్తారో ఆ ఎక్సెస్ అమౌంట్ ఏదైతే అలో చేసినారో ఆ ఎక్సెస్ అమౌంట్ని మళ్ళీ ఇప్పుడు ఇన్కమ్గా చూపించాలి ఎందుకంటే మీరు ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేసేది రాంగ్ అని వాళ్ళు కనుక్కున్నారు కాబట్టి ఎంతైతే ఎక్సెస్ మీకు ప్రొవైడ్ చేసినారో అది చార్జబుల్ యాజ్ ఇన్కమ్ ఫర్ ద ప్రీవియస్ ఇయర్ విచ్ ఇట్ ఈస్ రికవర్డ్ సో ఈ బ్యాంక్లో ఎట్లుంటుంది అంటే బ్యాడ్ డెట్స్కి సంబంధించి ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ ఇన్ కేస్ ఆఫ్ స్పెసిఫైడ్ బ్యాంక్స్ ఎందుకంటే రెగ్యులర్ మన బిజినెస్లో అయితే బ్యాడ్ డెట్స్ వస్తామన్నా ఇది ఉండదు ఇంటెన్షన్ ఏమి ఉండదు ఎందుకంటే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ పెడుతుంటారో ఎవరైతే బిజినెస్ చేస్తుంటారో వాళ్ళు వాళ్ళ ఓన్ బిజినెస్ ఆర్ వాళ్ళ ఓన్ పర్సన్స్ అక్కడ ఉంటారు కాబట్టి బ్యాడ్ డెట్స్కి అంత అలవబిలిటీ ఉండదు బట్ ఈ బ్యాంక్స్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్బిఎఫ్సి వాళ్ళ రిజిస్టర్ పర్సన్ వాళ్ళ యొక్క మెయిన్ పర్సన్ వచ్చేసి వేరే ప్లేస్లో ఉంటాడు అండ్ వాళ్ళ ఎంప్లాయీ ఆర్ వాళ్ళ ఏజెంట్స్ అనేవాళ్ళు కింద ఉంటారు ఎంప్లాయీ ఏజెంట్స్ ఓన్లీ ఫర్ వర్క్ ఫర్ దేర్ శాలరీ అండ్ దే విల్ వర్క్
టూ వాట్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రొవైడెడ్ బై దేర్ ఎంప్లాయర్. సో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ సాటిస్ఫై చేసిన వాళ్ళకంతా లోన్స్ ని ప్రొవైడ్ చేసుకుంటారు. కొంతమంది ఆ లోన్స్ ని రిపేమెంట్ చేయొచ్చు, రిపేమెంట్ చేయకపోవచ్చు. బ్యాంక్ కి బ్యాడ్ డెట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో బ్యాడ్ డెట్స్ కి ప్రతిసారి మామూలు రెగ్యులర్ పర్సన్ అనుకోండి, రెగ్యులర్ పర్సన్ కొన్ని కండిషన్స్ ని సాటిస్ఫై చేస్తేనే మనం బ్యాడ్ డెట్స్ ని క్లైమ్ చేయాలి. బ్యాడ్ డెట్స్ చేయడానికి ఏమి సాటిస్ఫై చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను రికవరీ ప్రొసీడింగ్స్ అన్ని తీసుకున్నా. రికవరీ ప్రొసీడింగ్స్ అంటే ఏమి అంటే, నేను ఒక కోర్టులో కేసుని ఫైల్ చేయడం కానీ ఆ ఎఫ్ఐఆర్ కాపీని ప్రొవైడ్ చేయడం కానీ, సార్ నేను అన్ని విధాలుగా ట్రై చేసినా సార్ బట్ నాకు అమౌంట్ రాలేదు అని మనం కింద మొత్తం అయిపోయిన తర్వాత మన స్టామినా మొత్తం అయిపోయి మనం ఏమి చేయలేని పొజిషన్లో ఆ బ్యాడ్ డెట్స్ ని ప్రొవైడ్ చేస్తారో అసెసింగ్ ఆఫీసర్ ఎవరికి, నార్మల్ బిజినెస్ పర్సన్స్ కి. బట్ బ్యాంక్ కి అట్లా కాదు, వాళ్ళు స్టాండర్డ్ గా ఇంతవరకు మీరు క్లెయిమ్ చేయొచ్చు, ఇంతవరకు మీరు ఎక్స్పెండిచర్ గా క్లెయిమ్ చేయొచ్చు వితౌట్ హ్యావింగ్ ఎనీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ బ్యాడ్ డెట్స్ కి. వాళ్ళు పిఎన్ఎల్ లో ఎక్స్పెండిచర్ గా చూపించుకోవాలంటే బ్యాంక్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, ఎన్బిఎఫ్సి ఈ మూడు చేయొచ్చు. బట్ నార్మల్ పర్సన్ కి కంపల్సరీ ఎవిడెన్స్, ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ లేకుండా బ్యాడ్ డెట్స్ అని క్లెయిమ్ చేయడానికి రాదు. ఒకవేళ బ్యాడ్ డెట్స్ అని క్లెయిమ్ చేసి రికవరీ చేసి మళ్ళీ రికవరీ చేసిన ఇయర్ లో ఇన్కమ్ గా చూపించుకోవాలి. ఇప్పుడు బ్యాంక్స్ అనేది నోటిఫైడ్ బ్యాంక్స్ అనేది నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్ అనుకోండి, మ్యాక్సిమం 8.5% ఆఫ్ టోటల్ ఇన్కమ్, దట్ ఈస్ ఆ బ్యాంక్ ఎంతైతే ఇన్కమ్ ఉంటుందో దానిపైన 8.5 వరకు వాళ్ళు ప్రొవిజన్ గా తీసిపెట్టుకోవచ్చు బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ కి. సో ప్రొవిజన్ గా ఎప్పుడైతే తీసిపెట్టుకుంటారో, ఎప్పుడైతే బ్యాడ్ డెట్స్ నిజంగా బ్యాడ్ డెట్ చేసినప్పుడు ఆ ప్రొవిజన్ ని యూటిలైజ్ చేస్తారు. బట్ ఈ అమౌంట్ అనేది బిఫోర్ డిడక్షన్ అండర్ సెక్షన్ 36 లో ఉన్న డిడక్షన్స్ అండ్ చాప్టర్ 60 డిడక్షన్స్ క్లెయిమ్ చేయక ముందుకు ఇంత పెట్టుకోవాలి. ఇది మ్యాక్సిమం కి. అండ్ ఒకవేళ అది వచ్చేసి రూరల్ బ్రాంచెస్ అనుకోండి, రూరల్ బ్రాంచెస్ అంటే ఇవి ఈ పల్లెటూళ్ళలో ఉంటాయి. పల్లెటూళ్ళలో ఉన్న బ్రాంచెస్ అట్లాంటివి ఏమంటే మ్యాక్సిమం ఫార్మర్స్ వాళ్ళకి ఇచ్చింటారు. ఫార్మర్స్ వాళ్ళు కంపల్సరీ కొంతవరకు లేట్ కావచ్చు, ఒక్కోసారి క్రాప్ సీజన్ అయిపోయిన తర్వాత పేమెంట్ చేయలేకపోవచ్చు. అట్లాంటి కేసులో వాళ్ళు 10% మ్యాక్సిమం పెట్టుకోవచ్చు అగ్రిగేట్ అవరేజ్ అడ్వాన్సెస్ ఏవైతే వాళ్ళు ఇస్తారో. ఈ రూరల్ బ్రాంచెస్ లో ఎక్కువ లోన్స్ అడ్వాన్స్ ఇచ్చింటారు కదా, ఆ అడ్వాన్స్ పైన 10% తీసుకోవచ్చు. రిమైనింగ్ కేసులో వాళ్ళ టోటల్ ఇన్కమ్ పైన 8.5. సో అయితే మెయిన్ బ్రాంచ్ సిటీలో ఒకటి ఉండి రూరల్ లో ఒకటి ఉంటే ప్లస్ అంటే రెండు మనం క్లెయిమ్ చేయొచ్చు. అది నాన్ షెడ్యూల్ బ్యాంక్ సంబంధించి. రిమైనింగ్ ఫారిన్ బ్యాంక్స్, పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్స్ కానీ, ఎన్బిఎఫ్సిస్ కానీ, ఇట్లాంటి కేసులో మ్యాక్సిమం 5% ఆఫ్ టోటల్ ఇన్కమ్, ఎంతైతే టోటల్ ఇన్కమ్ ఉంటుందో ఆ టోటల్ ఇన్కమ్ పైన 5% ని మనం డిడక్షన్ ప్రొవిజన్ గా పెట్టుకోవచ్చు. సో ఈ కేసులో 8.5 + 10% రూరల్ బ్రాంచెస్ ఉంటే, ఈ కేసులో ఓన్లీ 5% మాత్రమే. నెక్స్ట్ సెక్షన్ 135 గురించి తెలుసుకుందాం. సెక్షన్ 135 ఏదానికి సంబంధించి అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏమి? కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే కార్పొరేట్ మీన్స్ ఒక కంపెనీ, ఏ నాన్ కార్పొరేట్ బాడీ కార్పొరేట్ పర్సన్స్ కానీ అదే నాచురల్ పర్సన్స్, ఈ కంపెనీస్ ఏవైతే ఉంటావో వాళ్ళు ఏవైతే సోషల్గా ఒక రెస్పాన్సిబిలిటీని తీసుకోవాలి, వాళ్ళ ఓన్గా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఏదానిపైన తీసుకోవాలి? సోషల్ మీన్స్ ఏం రావచ్చు? మీరు సోషల్ అంటే ఏమంటారు, మీరు సార్ సోషల్ అంటే మాకు జాగ్రఫీ బయోగ్రఫీ హిస్టరీ సివిక్స్ అవి వస్తాయనుకోదండి. ఐ థింక్ దానిలో 4 పార్ట్స్ ఉంటాయి. ఆ 4 పార్ట్స్లో అవి కాకుండా ఈ ఏదైతే మనకి సివిక్స్ ఉంటుందో, సివిక్స్లో మొత్తం గవర్నమెంట్కి రిలేటెడ్ అండ్ పబ్లిక్కి రిలేటెడ్ ఉంటుంది కదా, 3 పార్ట్స్ని పక్కన తీసేయాలి. జాగ్రఫీ కానీ హిస్టరీ కానీ ఇంకోటి నాకే గుర్తులేదు, సివిక్స్ అయితే ఉంటుంది. ఆ సివిక్స్లో ఏదైతే మనం మొత్తం పీపుల్స్ గురించి మాట్లాడుతుంటాము, పీపుల్స్ గవర్నమెంట్స్ గురించి మాట్లాడుతుంటాము, సొసైటీ గురించి మాట్లాడుతాం కదా, ఆ సొసైటీ మీద మీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఎందుకుండాలి? ఎందుకంటే ఎవరైతే కంపెనీ పెడుతుంటారో వాళ్ళు పబ్లిక్కి సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి అండ్ పబ్లిక్ నుంచి అమౌంట్ గెయిన్ చేయడానికి, వాళ్ళు ఎవరైతే ఆ పబ్లిక్ నుంచి అమౌంట్స్ గెయిన్ చేస్తున్నారో పబ్లిక్కి ఏదో ఒకటి ప్రొవైడ్ చేయాలి, ఆ ప్రొవైడ్ చేయడానికి ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అనేది గవర్నమెంట్ యొక్క ఇంటెన్షన్. సో దానికోసం ఈ సిఎస్ఆర్ అప్లికేషన్స్ అనేది మ్యాండేటరీ సిఎస్ఆర్ అబ్లికేషన్స్. ఏదానికి అండర్ సెక్షన్ 135 అట్లానే ప్రతి ఒక్కరికి సిఎస్ఆర్ అంటే ప్రతి ఒక్కరికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలంటే కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ కానీ కంపెనీస్ పెట్టడానికి కూడా ఇంట్రెస్ట్ చూపారు. ఎందుకంటే
ఎవ్రీ బిజినెస్ పర్సన్ స్టార్ట్ దేర్ ఓన్ బిజినెస్ టు మేక్ దేర్ ప్రాఫిట్ నాట్ ఫర్ అదర్ గెయిన్. సో అందరూ చూపామంటే తర్వాత ఇండస్ట్రీస్ పెట్టే వాళ్ళే ఉన్నారు కాబట్టి సర్టన్ టర్న్ ఓవర్స్ సర్టన్ నెట్ వర్త్ సర్టన్ నెట్ ప్రాఫిట్స్ ని ప్రొవైడ్ చేసి వీళ్ళు ఫాలో అయితే చాలు అని గవర్నమెంట్ తీసుకుంది. వాళ్ళు ఎవరంటే ఎవ్రీ లిస్టెడ్ కంపెనీ కానీ ఆర్ అన్లిస్టెడ్ కానీ ఆర్ ప్రైవేట్ కంపెనీ కానీ పబ్లిక్ కంపెనీ కానీ లిస్టెడ్ కంపెనీ ఉందనుకోండి ఇంకా టర్న్ ఓవర్స్ అవన్నీ ఏం చూడాల్సిన అవసరం లేదు. ఆర్ అని ఏదైతే ఉందో ఇక్కడి నుంచి వీళ్ళు వీళ్ళ ముగ్గురు అన్లిస్టెడ్ ప్రైవేట్ పబ్లిక్ వాళ్ళు వాళ్ళ వర్క్ నెట్వర్త్ అనేది 500 crores ఉన్నా టర్న్ ఓవర్ అనేది 1000 crores ఉన్నా నెట్ ప్రాఫిట్ అనేది 5 crores ఉన్నా ఆర్ మోర్ ఉన్నా ఓకే ఏదో ఒకటి ఆర్ 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 అంటే నెట్ వర్త్ 500 crores ఆర్ టర్న్ ఓవర్ 1000 crores ఆర్ నెట్ ప్రాఫిట్ 5 crores ఆర్ ఏదో ఒకటి ఎక్స్టీడ్ అయినా అంటే మీరు కంపెనీలో సిఎస్ఆర్ అబ్లిగేషన్ ని ఫాలో కావాలి. వాట్ ఈస్ దేర్ ఇన్ సిఎస్ఆర్ అబ్లిగేషన్ అంటే ఫస్ట్ మీకు ఈ టర్న్ ఓవర్స్ కానీ ఈ నెట్వర్క్ కానీ 500 5 crores 1000 crores ఎక్స్టీడ్ అయిన వెంటనే మీరు ఇమ్మీడియట్లీగా టు కాన్స్టిట్యూట్ సిఎస్ఆర్ కమిటీ. సిఎస్ఆర్ కమిటీ అంటే ఏమి అంటే మనకి ఏదైతే బోర్డు మీటింగ్స్ కండక్ట్ చేయడం ఇంకా బోర్డు మీటింగ్స్ ఏవైతే ఉంటావో ఇప్పుడు జిఎస్టీ చూసుకుంటే జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్స్ రన్ చేయడం ఇంకా జిఎస్టీ కమిటీస్ ఎట్లయితే ఉంటావో జిఎస్టీ కమిటీస్లో మళ్ళీ డిస్ట్రిక్ట్ వైజ్ ఎట్లయితే కమిటీస్ని ఫామ్ చేస్తుందో అట్లానే అట్లానే ఈ సిఎస్ఆర్ ఫాలో కావడం కోసం సపరేట్గా సిఎస్ఆర్ ఫాలో కావడం కోసం ఒక కొంతమంది రెస్పాన్సిబిలిటీ పర్సన్స్ ముందరికి రావాలి. వీళ్ళు సిఎస్ఆర్ కోసం ఆలోచిస్తూ ఆ సిఎస్ఆర్ యొక్క అమౌంట్స్ ఎక్కడ పెట్టాలి అండ్ షెడ్యూల్ బ్యాంక్లో పెట్టాలి ఎన్ని రోజులకు పెట్టాలి ఇవన్నీ వాళ్ళకి తెలుసుకొని వాళ్ళు ఫామ్ చేస్తారు. సో సిఎస్ఆర్ కమిటీ ఫామ్లో చేసి సిఎస్ఆర్ పాలసీని అండ్ అప్రూవ్డ్ బై ద బోర్డ్. నెక్స్ట్ ఆ సిఎస్ఆర్ యాక్టివిటీస్ అన్ని సిఎస్ఆర్ పాలసీస్ ప్రకారం తీసుకోవాలి. ఎంత అమౌంట్ని నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఎంతవరకు నేను స్పెండ్ చేయాలి ఎంతవరకు స్పెండ్ చేయాలి ఎన్ని ఇయర్స్ స్పెండ్ చేయాలి అంటే ఆ కంపెనీ ఏదైతే ఉందో టు స్పెండ్ ఎవ్రీ ఫైనాన్షియల్ ఒక ఇయర్ కాదమ్మా ప్రతి ఒక్క ఇయర్ పేమెంట్ చేసుకుంటా పోవాలి. ఎంత చేయాలి ఇన్వెస్ట్మెంట్ అంటే నా యావరేజ్ ప్రాఫిట్స్ ఎంతైతే వస్తావో దాని మీద అట్లీస్ట్ దట్ ఈస్ అట్లీస్ట్ 2% అంటే 2% అని చెప్పడం లేదు అట్లీస్ట్ 2% సార్ నాకు కొంచెం సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంది సార్ ఐ వాంట్ గో 5% ఐ వాంట్ గో 10% యూ కెన్ గ్రో గవర్నమెంట్ ఈజ్ అలౌడ్ బట్ డిడక్షన్ విల్ అలౌడ్ అప్ టు ద మార్క్ దే విల్ నాట్ ప్రొవైడ్ టు క్యారీ ఫార్వర్డ్ దట్ అమౌంట్. సో ఏదైతే మీరు ఇయర్లో ఎక్స్పెండిచర్కి ఏదైతే ఈ ఇయర్లో స్పెండ్ చేస్తారో ఆ ఇయర్ స్పెండింగ్ ఆ ఇయర్కి మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. దట్ ఈజ్ ఏ దానిపైన పెట్టాలి అంటే ఈ సిఎస్ఆర్ యాక్టివిటీస్ అన్ని స్పెసిఫైడ్ షెడ్యూల్ 7 ఆఫ్ ద కంపెనీ దాని ప్రకారం చూసుకోవాలి. అండ్ యాజ్ పర్ రూల్ 4 ప్రకారం కంపెనీస్ రూల్స్ ఏమంటే ద ఫాలోయింగ్ ఎక్స్పెండిచర్ నాట్ కన్సిడర్డ్ హ్యాస్ సిఎస్ఆర్ యాక్టివిటీ. సార్ నేను ఇష్టం వచ్చినట్టు ఏదో ఒక పని చేస్తున్నా అన్నిటికీ ప్రొవైడ్ చేస్తారంటే అన్నిటికీ ప్రొవైడ్ చేస్తారు బట్ ఇక్కడ లిస్ట్ ఏవైతే ప్రొవైడ్ చేసినారో ఆ లిస్ట్కి నీకు సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్గా డిడక్షన్ని ప్రొవైడ్ చేయరు. ఏవి ఆ లిస్ట్ అంటే ఒక ఫైవ్ లిస్ట్ని చెప్తారు. ఈ 5 లిస్ట్ని ఏం చెప్తారంటే కానీ నేను సిఎస్ఆర్ అని చెప్పుకుంటే నా కంపెనీని ప్రమోట్ చేసుకుంటున్నా సిఎస్ఆర్ అని చెప్తున్నా నా కంపెనీని ప్రమోట్ చేస్తున్నా అట్లా చేస్తే ప్రొవైడ్ చేయరు. యాక్టివిటీస్ అండర్టేకింగ్ ఇన్ పర్సన్స్ ఆఫ్ నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్ నేను ఒక ట్రేడింగ్ బిజినెస్లో ఉన్నా ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ని సేల్ చేస్తున్నా ఆ ప్రోడక్ట్ సార్ ఈ కంపెనీ ఈ ప్రోడక్ట్ అనేది సొసైటీకి చాలా మంచిది సార్ సొసైటీకి చాలా మంచిది సిఎస్ఆర్ అంటే కూడా సొసైటీ మీద రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా అందుకే ఈ ప్రోడక్ట్ని సేల్ చేస్తున్నా అంటే అరే స్వామి నువ్వు నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్ చేస్తున్నావు కాబట్టి నీకు సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్కి రాదు ఆ ప్రోడక్ట్కి సంబంధించిన ఎక్స్పెండిచర్ ఏవైతే పెట్టినావో అంతవరకు మాత్రమే వస్తుంది. సో ఆ ప్రోడక్ట్ కాకుండా వేరే సైడ్ మీరు సిఎస్ఆర్గా ఎక్స్పెండిచర్ పెట్టాల్సిందే. అండ్ నెక్స్ట్ ఎనీ యాక్టివిటీ అండర్టేకెన్ బై ద కంపెనీ అవుట్సైడ్ ఇండియాలో నేను వేరే అవుట్సైడ్ ఇండియాలో పోయి సిఎస్ఆర్ యాక్టివిటీ చేసినా సార్ అంటే ఎందుకు చేసినావు ఫస్ట్ చెప్పాలి. ఎందుకు అంటే నువ్వు కంపెనీ అనేది గెయిన్ చేస్తున్నది ఇండియాలో గెయిన్ చేస్తుంటే నువ్వు పోయి నీ యొక్క రెస్పాన్సిబిలిటీని అదర్ సైడ్ కంట్రీలో చూపిస్తే అక్కడ చూపించినావు అనడానికి ఏమిటైతే ఏముంటుంది అక్కడ పోయి ఎందుకు చేస్తున్నావు అనేది ఏముంటుంది. అందుకోసమే అవుట్ సైడ్ ఇండియాలో పోయి నేను ఎన్ని సిఎస్ఆర్ యాక్టివిటీస్ ప్రొవైడ్ చేసినప్పటికీ నాకు ఎక్స్పెండిచర్ అనేది అలో చెయ్యరు. అండ్ ఎక్సెప్ట్ ఫర్
ట్రైనింగ్ ఆఫ్ స్పోర్ట్స్ పర్సన్ కి ఎక్స్పెక్ట్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తుంటాయి. ఇట్లాంటివి ఏమంటే ట్రైనింగ్స్ అనేది అక్కడ సైడ్ కూడా వెళ్ళి కూడా చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఇంటర్నేషనల్ వైడ్ గా ప్రొవైడ్ చేస్తాం కదా, వరల్డ్ వైడ్ గా కూడా మన కాంపిటీషన్ అనేది టైట్ ఉండాలని చూసుకుంటారు. సో అట్లాంటి వాళ్ళకి మీరు ఏమైనా యాక్టివిటీస్ ప్రొవైడ్ చేస్తుంటే దే విల్ అలో దట్ ఎక్స్పెండిచర్, హ్యాస్ ఎస్ దట్ ఎక్స్పెండిచర్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి యాక్టివిటీస్ బెనిఫిటింగ్ ఎంప్లాయీస్ ఆఫ్ ద కంపెనీ. నువ్వు సిఎస్ఆర్ అంటే సోషల్, దట్ ఈస్ పబ్లిక్ కోసం ఆలోచించడం, అంటే నీ యొక్క కంపెనీలో ఉన్న పర్సన్ గురించి ఆలోచించి. సార్ నేను బయట వాళ్ళే కదా సార్ ఈ ఎంప్లాయీస్, అంటే యాక్సెప్ట్ చేయదు గవర్నమెంట్. నీ ఎంప్లాయీస్కి నువ్వు ప్రొవైడ్ చేసుకున్నావు అంటే అది సిఎస్ఆర్ కాదమ్మా, ఓన్లీ పబ్లిక్ సైడ్ ఆలోచిస్తేనే అది సిఎస్ఆర్ అవుతుంది. నెక్స్ట్ యాక్టివిటీస్ సపోర్టెడ్ బై ద కంపెనీ ఆన్ స్పాన్సర్షిప్ బేసిస్ ఫర్ దింగ్ మార్కెటింగ్ ప్రొడక్ట్ ఆఫర్. సార్ నేను యాక్టివిటీస్ ప్రొవైడ్ చేస్తున్నా బట్ నా పేరు చెప్పుకుంటున్నా, మాటికి నా పేరు చెప్తున్నా, సార్ నా దాంట్లో ప్రోడక్ట్ బాగుంటాయి, నా దాంట్లో ప్రోడక్ట్ బాగుంటాయి, నా దాంట్లో కమిషన్స్ ఎక్కువ ఉంటాయి, నా దాంట్లో 50% డిస్కౌంట్ ఉంది, ప్రతిసారి నువ్వు చెప్తున్నావు అంటే దట్ ఈస్ నాట్ సిఎస్ఆర్ యాక్టివిటీ, దట్ ఈస్ ప్రమోటింగ్ యువర్ ప్రోడక్ట్, దట్ ఈస్ అడ్వర్టైజింగ్ యువర్ ప్రోడక్ట్. అట్లాంటి స్పాన్సర్షిప్లో నువ్వు వెళ్తే అట్లాంటి కేసులో అవి మీకు సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్గా ప్రొవైడ్ చేయరు. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ టు పొలిటికల్ పార్టీస్, పొలిటికల్ పార్టీస్కి కాంట్రిబ్యూషన్ చేస్తే దీని మీద ఎట్లా చేస్తారంటే కంపెనీ వాళ్ళు సార్ సిఎస్ఆర్ అంటే పబ్లిక్కి పైన స్పెండ్ చేయాలి, పొలిటికల్ పార్టీ వాళ్ళు ఏం చేస్తారు పబ్లిక్ కోసమే ఉన్నారు కదా సార్, నేను అందుకే పబ్లిక్ పొలిటికల్ పార్టీస్కి నేను కాంట్రిబ్యూషన్ చేస్తున్నా సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్ ఆలోచించండి అంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్ వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ బై బికాస్ ఎందుకంటే నువ్వు కంపెనీ అనేది పబ్లిక్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, పబ్లిక్ కోసం పనిచేసే వాళ్ళకి నువ్వు చేయాల్సిన అవసరం లేదు అనేది దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్. ఒకవేళ మీరు పొలిటికల్ పార్టీకి పెట్టినా వేరే సెక్షన్లో డిడక్షన్ క్లెయిమ్ చేయాలి, అంతేగాని సిఎస్ఆర్లో రాదు. స్పాన్సర్షిప్కి ఎక్స్పెండిచర్స్ ఏమైనా పెట్టుకున్నా మీకు బిజినెస్ ప్రమోషన్ ఎక్స్పెండిచర్ కింద వస్తుంది బట్ సిఎస్ఆర్ కింద రాదు. యాక్టివిటీ బెనిఫిట్ ఎంప్లాయీ కోసం మీరు బెనిఫిట్ పెట్టుకున్నా మీ యొక్క పిఎన్ఎల్లో ఎంప్లాయీ బెనిఫిట్ కింద ఎక్స్పెండిచర్గా క్లెయిమ్ చేస్తాము బట్ సిఎస్ఆర్గా తీసుకోము. యాక్టివిటీస్ ఏవైతే అండర్టేకింగ్ అవుట్ సైడ్ ఇండియాలో తీసుకుంటే ప్రాపర్ ఎవిడెన్స్ ఉంటే మీకు ఎక్స్పెండిచర్ అలో చేస్తారు బట్ సిఎస్ఆర్లో రాదు. నామ కోసం బిజినెస్లో మీరు ఎంతైనా ఎక్స్పెండిచర్ పెట్టని ఆ ఎక్స్పెండిచర్ని మీకు అలో చేస్తారు, సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్గా తీసుకోరు. సార్ ఇవన్నీ మీకు అన్ని ఎక్స్పెండిచర్ క్లైమ్ చేయొచ్చు, ఇంకా మళ్ళీ మీకు సిఎస్ఆర్ ప్రాబ్లం ఏమి అని మీరు అనొచ్చు. మీరు పెట్టినా పెట్టకపోయినా సిఎస్ఆర్ అయితే పెట్టాలి. ఎవరు పెట్టాలి, ఎవరు పెట్టాలి, ఎవరైతే యూ నవో 500 crores నెట్వర్క్స్, 500 crores టర్న్ ఓవర్, 1000 crores నెట్ ప్రాఫిట్, 5 crores ఉన్నారో వాళ్ళు కంపల్సరిగా పెట్టాల్సిందే. వేరేటివి ఇవన్నీ నువ్వు పెట్టు పెట్టకపో వాళ్ళకి సంబంధం లేదు, ఈ డిడక్షన్ క్లెయిమ్ చేయి క్లెయిమ్ చేయకపో వాళ్ళకి సంబంధం లేదు. సిఎస్ఆర్ అనేది కంపల్సరిగా మెయింటైన్ చేయాల్సిన ఎక్స్పెండిచర్ యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 135 మీరు ఫాలో కావాల్సిందే, కాకుండా మీకు పెనాల్టీస్ అనేది సివియర్గా ఉంటాయి తర్వాత. నెక్స్ట్ ఇల్లస్ట్రేషన్ 11, దట్ ఈస్ ఈజాక్ లిమిటెడ్ ఈజ్ ఎ కంపెనీ ఎంగేజ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ బయోటెక్నాలజీ. ఏదానిలో ఉంది బయోటెక్నాలజీ, వాళ్ళు బిజినెస్ ఏం చేస్తున్నారు అనేది మనం ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. ఎందుకు అర్థం చేసుకోవాలి, ఇన్కమ్ ట్యాక్స్ లింక్డ్ విత్ ఆడిట్, ఆడిట్లో మనకి మెయిన్ టు అండర్స్టాండ్ బిజినెస్ అనే దానికోసం ఒక స్టాండర్డ్ చెప్పినాను, దట్ ఈస్ అప్టైనింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ అండర్స్టాండింగ్ బిజినెస్ ఎంటిటీ అండ్ ఇట్ ఎన్వైరన్మెంట్, బిజినెస్ ఎంటిటీ అండ్ ఇట్ ఎన్వైరన్మెంట్, ఎన్వైరన్మెంట్ సిఎస్ఆర్ ఎన్వైరన్మెంట్, కార్పొరేట్ సోషల్ ఎన్వైరన్మెంట్ ఎన్వైరన్మెంట్. సో బిజినెస్ యొక్క నేచర్ని తెలుసుకోవడమే మెయిన్ పర్పస్. ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్లోకైనా వెళ్ళండి, మీరు కంపెనీ ట్యాక్స్లోకి వెళ్ళండి. ఇట్ ఆల్ సబ్జెక్ట్ లింక్డ్ విత్ ఆడిటింగ్, ఇట్ ఆల్ సబ్జెక్ట్ లింక్డ్ విత్ ఆడిటింగ్. ఆడిటింగ్ ప్రతి ఒక్క దానికి ఒక స్టాండర్డ్స్ని పెట్టినారు దానికోసమే. మీరు మనం చదివేది ఓన్లీ స్టాండర్డ్స్, ఆడిటింగ్ స్టాండర్డ్స్ వరకే చదువుతున్నాం కాబట్టి మీకు ఇంకా కొంతవరకే తెలుసు. వెన్ యూ వెంట్ ఫర్ అదర్ దట్ ఈస్ క్వాలిటీ అదర్వైజ్ పైన ఇంకా వేరే ఇంకొక స్టాండర్డ్స్ కూడా ఉంటాయి, 4000-5000 స్టాండర్డ్స్, ఆ స్టాండర్డ్స్ వెళ్ళినా, అదర్వైజ్ స్టాండర్డ్స్ వెళ్ళినా, రిలెవెంట్ స్టాండర్డ్స్ వెళ్ళినా ఇంకా చాలా వరకు ఉంటాయి. ప్రొజెక్షన్ ప్రొవిజన్స్ కి సంబంధించిన స్టాండర్డ్స్ ఉన్నా ఆ స్టాండర్డ్స్ అన్ని ప్రతి ఒక్క దానికి లింక్ చేస్తాయి. సో మనం బిజినెస్ ఎంగేజ్డ్ ఏ దానిలో ఉందనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్గా చూసుకోవాలి. ఇది ఉండేది బయోటెక్నాలజీ దానిలో ఉంది అంటే కొంచెం పీపుల్కి హెల్పింగ్ నేచర్ లాంటిదే. సో ఇప్పుడు ఈ కంపెనీ ఏం చేస్తుంది అంటే ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్ ఆఫ్ ద కంపెనీ వచ్చేసి 35,25,890 ఎప్పుడు ఆఫ్టర్ డెబిటింగ్ ఫాలోయింగ్ ఐటమ్స్. వాళ్ళు అంత పిఎన్ఎల్లో ఈ ఎక్స్పెండిచర్ అన్ని క్లెయిమ్ చేసినారు, ఈ క్లెయిమ్ చేసిన తర్వాత వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్ అది. ఇప్పుడు మనం ఏం చేయాలి, కంపెనీ ఇన్కమ్ అండర్ ద హెడ్
PGBP assessment year, assuming that the company does not obtain 115 BBA. అంటే న్యూ సెక్షన్ కాదు ఈ ఇది ఎందుకు అంటే ఇందులో కొన్ని వచ్చేటివి ఉంటాయి కొన్ని తీసుకొని ఉంటాయి అట్లాంటివన్నీ మనం ఏవి తీసుకోవాలి ఏవి తీసుకోకూడదు అని మనం ఐడెంటిఫై చేసి మనం ప్రొవైడ్ చేయాలి అది మనకి టాస్క్ సో మీరు ఏం చేయాలంటే కంపిటీషన్ తీసుకోవాలంటే ఫస్ట్ ఈ అమౌంట్ని మీరు తీసుకోవాలి ఏ అమౌంట్ని 35,290 అనుకుంటా ఫస్ట్ ఈ అమౌంట్ని తీసుకోవాలి ఏమని తీసుకోవాలి నెట్ ప్రాఫిట్స్ ఆఫ్టర్ డిడక్టింగ్ అని ఒక ఎడింగ్ రాసి ఏదో ఒకటి దానికి ఇప్పుడు అడిషన్స్ కానీ డిడక్షన్స్ కానీ తీసుకుంటా రావాలి సో ఫస్ట్ ఏముంది పర్చేస్ ప్రైస్ ఆఫ్ రా మెటీరియల్ యూజ్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇన్హౌస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సో ఏమన్నా మెటీరియల్స్ యూజ్ చేస్తే వాటికి మనం డిడక్షన్ అనేది క్లెయిమ్ చేయొచ్చు ఆల్రెడీ కంపెనీ వాళ్ళు డిడక్షన్ క్లెయిమ్ చేసినారు కాబట్టి ఇది అలవబుల్ ఎక్స్పెండిచర్ దీన్ని మనం ఏం టచ్ చేయకూడదు నెక్స్ట్ పర్చేస్ ప్రైస్ ఆఫ్ అసెట్స్ యూజ్డ్ ఫర్ ఇన్హౌస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ దట్ ఈస్ ల్యాండ్కి బిల్డింగ్కి మనకి ఈ ఇన్హౌస్ రీసెర్చ్ డెవలప్మెంట్ చేస్తుంటే మెటీరియల్ కానీ బిల్డింగ్స్ పైన కానీ వాటిపైన డిడక్షన్ అనేది వస్తుంది బట్ ఏదైతే ల్యాండ్ ఉందో ల్యాండ్కి డిడక్షన్ రాదు సో 5 lakh మనం నెట్ అప్ చేసేయాలి 5 lakh యాడ్ బ్యాక్ చేసుకోవాలి నెక్స్ట్ ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ అన్ నోటిఫైడ్ మన్స్ నోటిఫైడ్ చేసిన దాన్ని మీరు పెడితే ఇది అలవబుల్ ఇది 3 lakh అలవబులే ఇది కూడా అలవబులే నెక్స్ట్ ఎక్స్పెండిచర్ ఆన్ నోటిఫైడ్ మన్స్ నోటిఫైడ్ అన్నా అంటే అలవబులే బట్ ఈ ల్యాండ్కి సంబంధించి అయితే రాదు 40 lakh అనేది రాదు కాబట్టి నేను ఇది యాడ్ బ్యాక్ చేసుకుంటాను నెక్స్ట్ ఎక్స్పెండిచర్ ఆన్ ట్రైనింగ్ ఫర్ స్కిల్డ్ డెవలప్మెంట్ ఇది అలవబులే సో ఇది నేనేం చేయను నెక్స్ట్ ఎక్స్పెండిచర్ ఇంకా అడ్వర్టైజ్మెంట్ ఇన్ ద సవర్నర్ పబ్లిష్డ్ బై ద పొలిటికల్ పార్టీ ఇట్లాంటివి చేయకూడదు పబ్లిక్ పార్టీ వాళ్ళు సో ఇది యాడ్ బ్యాక్ చేసుకుంటారు నెక్స్ట్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఆన్ ఇష్యూ ఆఫ్ రైట్ షేర్స్ రైట్ షేర్స్కి సంబంధించి ఎక్స్పెండిచర్ ఇంకర్ అయితే ఎక్స్పెండిచర్ అనేది మీకు డిడక్షన్ అనేది రాదు నెక్స్ట్ అంటే ఇది ఏమంటే వాళ్ళ ఎంప్లాయీస్ కోసం వాళ్ళు ప్రొవైడ్ చేసుకుంటుంటారు అట్లాంటి దానికి ఏం రాదు బట్ ఈ షేర్స్ కాకుండా డిబెంచర్స్ పైన కానీ మీరు ఇంకర్ అయితే అది అలవబుల్ ఎక్స్పెండిచర్ అండ్ పెనాల్టీ పేడ్ అండర్ జిఎస్టీ యాక్ట్ జిఎస్టీ యాక్ట్లో పెనాల్టీస్ మీరు ఎందుకు పే చేస్తారు రూల్స్ని ఫాలో కానందుకు ఆర్ యాక్ట్ని ఫాలో కానందుకు మీరు ఏదో మిస్టేక్ చేసినందుకు అమౌంట్ పే చేసినారు ఆ మిస్టేక్ చేసి కూడా మీరు అమౌంట్ పే చేసి ఆ అమౌంట్ని నేను క్లెయిమ్ చేస్తే ఎక్స్పెండిచర్ అంటే అది నాట్ అలవబుల్ సో 35,000 నేను యాడ్ బ్యాక్ చేసుకుంటాను నెక్స్ట్ ఇంట్రెస్ట్ పేడ్ ఆన్ లోన్ టేకెన్ ఫర్ బ్యాంక్ ఫర్ పేమెంట్ ఆఫ్ అడ్వాన్స్ ఇన్కమ్ ట్యాక్స్ అబ్బా మనం అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్ చేయడానికి 60,000 లోన్ తీసుకున్నామంట అది మనకి డిడక్షన్ తీసుకున్నారంట అట్లా డిడక్షన్ ఏం రాదు ఈ మన సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ అనేది మన కోసం మనం పేమెంట్ చేసుకునేది కాబట్టి అది మళ్ళీ క్లెయిమ్ చేస్తే ప్రొవైడ్ చేస్తే అది పేమెంట్ చేసి యూజేజ్ ఉండదు నెక్స్ట్ ప్రొవిజన్స్ ఫర్ లాస్ ఆఫ్ సబ్సిడరీ సబ్సిడరీకి లాస్ వస్తే నీకేం పని అయ్యా నీకు నీ దానిలో ఆలోచించము ఇది ఆలోచించము ఇప్పుడు చూడండి ఫస్ట్ ఏం చేయమన్నా నేను ఈ అమౌంట్ తీసుకోమన్నా ఓకే నేను తీసుకున్నాను తర్వాత పర్చేజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్డ్ ఇన్ హౌస్ రీసెర్చ్ బీయింగ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నాట్ అలౌడ్ ల్యాండ్ని మనం తీసుకోలే సో 5 lakh నేను యాడ్ బ్యాక్ చేసుకుంటా రిమైనింగ్ది 100% డిడక్షన్ కాబట్టి ఏం అమౌంట్ తీసుకోలే ఓకే నెక్స్ట్ ఇంకేమున్నాయి రా మెటీరియల్స్ పర్చేజ్ చేసినాము రా మెటీరియల్స్ క్వాలిఫైడ్ కాబట్టి నేను ఏం తీసుకోలే వాళ్ళు క్లెయిమ్ చేసినారు కాబట్టి నోటిఫైడ్ నో నెక్స్ట్ నోటిఫైడ్ స్కిల్లో ల్యాండ్కి సంబంధించి అది రాదు సో 40 lakh నేను యాడ్ బ్యాక్ చేసుకుంటాను నెక్స్ట్ ఎక్స్పెండిచర్ స్కిల్ నోటిఫైడ్ స్కిల్ డెవలప్మెంట్ దానిలో కూడా 100% వచ్చేస్తుంది అండ్ ఏవైతే సవర్న్ పబ్లిష్డ్ బై అ పొలిటికల్ పార్టీస్ అనేది నాట్ అలౌడ్ సో 75,000 యాడ్ బ్యాక్ చేసుకుంటాను జస్ట్ మినిట్ ఓకే వచ్చింది నెక్స్ట్ రైట్ ఇష్యూస్ నాట్ అలౌడ్ దిస్ ఎక్స్పెండిచర్ సిన్స్ ఇది క్యాపిటల్ నేచర్ ఆఫ్ ఎక్స్పెండిచర్ రైట్ షేర్స్ చూసుకుంటా బట్ డిబెంచర్కి పోతే అది రెవెన్యూ నేచర్కి సంబంధించినది సో 80,000 యాడ్ బ్యాక్ చేసుకుంటా డిబెంచర్కి సంబంధించి అలవబుల్లే పెనాల్టీ ఈజ్ నాట్ అలౌడ్ 35,000 యాడ్ బ్యాక్ చేసుకుంటా అడ్వాన్స్ ట్యాక్స్లో మీరు పేమెంట్ చేసుకోవాలనుకుంటే అది మీకు సంబంధించినది 60,000 యాడ్ బ్యాక్ చేసుకుంటా ప్రొవిజన్ ఫర్ లాస్ ఆఫ్ సబ్సిడరీ బే చేయాలి సో ఇవన్నీ నేను యాడ్ బ్యాక్ చేసుకుంటా 35 lakh 48 lakh మీరు యాడ్ చేసుకుంటే 83 lakh ఈజ్ యువర్ ప్రాఫిట్ ఇంత ఎక్స్పెండిచర్ చూపించి ఇంత అమౌంట్ మీద ట్యాక్స్ పే చేయకుండా మీరు ఓన్లీ 35,000 మీద పేమెంట్ చేస్తా అంటే అసెసింగ్ ఆఫీసర్ మీకు ఆలోచిస్తారా అసెసింగ్ ఆఫీసర్ నెవర్ విల్ బి
ఆ లోడ్ ఇక ఈ మేము ఎట్లయితే క్లైమ్ చేసినామో ఎట్లయితే చేసినామో వాళ్ళకి 8 ఇయర్స్ టైం ఉంటుంది మీ రిటర్న్ చెక్ చేయడానికి. 8 ఇయర్స్ లో మీ ఆ డిప్లో మీ పేరు వచ్చింది అనుకోండి, అప్పుడు వాళ్ళు కనుకున్నారంటే 45,000 పైన మీకు ట్యాక్స్ ఒకటే వాళ్ళు క్యాలిక్యులేట్ చేయరు. వన్స్ వాళ్ళకన్నా కనుక్కుంటే 45 లాక్స్ పైన ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తారు, పెనాల్టీస్ క్యాలిక్యులేట్ చేస్తారు, లేట్ ఫీ క్యాలిక్యులేట్ చేస్తారు. ఇన్ అడిషన్ ఈ ఇన్కమ్కి సంబంధించిన సోర్స్ ఎక్స్పెండిచర్కి సంబంధించిన ప్రాపర్ సోర్స్ ప్రొవైడ్ చేయమంటారు. ప్రాపర్ సోర్స్ ప్రొవైడ్ చేయకుంటే 50:50 రేషియోలో ఇన్కమ్ని తీసుకుంటారు అడిషనల్గా ఆ ఏవైతే లేట్ పెనాల్టీ ఇంట్రెస్ట్ అవన్నీ క్లెయిమ్ చేసిన తర్వాత. సో బిఫోర్ ఫైలింగ్ రిటర్న్ ఎక్స్పెండిచర్స్ ఏవి అలోట్ చేయాలి ఏవి అలోట్ చేయకూడదు అనేది మీకు క్లియర్గా తెలియాలి. తెలియకుండా ఫైల్ చేస్తే గో ఫర్ ఇంట్రెస్ట్ పెనాల్టీ అండ్ లేట్ ఫీజెస్. ఎగ్జాంపుల్ నెంబర్ 11, దట్ ఈస్ ట్యాక్స్ అండ్ రాయల్టీ పేడ్ టు మిస్టర్ ఏ రెసిడెంట్ పర్సన్ హ్యాస్ బీన్ డిడక్టెడ్ డ్యూరింగ్ ప్రీవియస్ ఇయర్ 21-22. ద సేమ్ హ్యాస్ టు బి పేడ్ బై 31st July ఆర్ 30 అక్టోబర్ 2022 యాజ్ ద కేస్ మేబీ. అదర్వైజ్ ఇక్కడ రాయల్టీ పే చేసినాము మిస్టర్ ఏకి. జస్ట్ మినిట్, అతను వచ్చేసి రెసిడెంట్ పర్సన్. సో అతను క్లెయిమ్ చేసుకున్నాడు, రిటర్న్ ఫైల్ చేసుకున్నాడు, పేమెంట్ చేసుకున్నాడు, అది ప్రాబ్లం లేదు. ద తర్వాత అదర్వైజ్ 30% ఆఫ్ రాయల్టీ పేడ్ వుడ్ బి డిజల్వ్డ్ ఇన్ ద కంప్యూటింగ్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ అసెస్మెంట్ ఇయర్ 22-23. ఇఫ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సచ్ రాయల్టీ ట్యాక్స్ డిడక్టెడ్ డ్యూరింగ్ ద హ్యాస్ బీన్ పేడ్ ఆఫ్టర్ గురొచ్చిన టీడీఎస్ అనేది వితిన్ 2 డేస్ లో ఫైల్ చేయాలి. ఒకవేళ ఫైల్ చేయకుంటే పేమెంట్లు చేయకుంటే ఆ ఏదైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్లో 30%ని మీకు డిజాల్వ్ చేస్తారు. 30% ఆఫ్ సచ్ రాయల్టీని డిజాల్వ్ చేస్తారు వితిన్ టైంలో మనం పేమెంట్ చేయకపోతే. అది మనకి ఈ ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ 11లో చెప్తారు. నెక్స్ట్ ఇల్లస్ట్రేషన్ 12, డెల్టా లిమిటెడ్ క్రెడిటెడ్ ద ఫాలోయింగ్ అమౌంట్స్ టు ద అకౌంట్ ఆఫ్ రెసిడెంట్ పేయీ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ 2022 వితౌట్ డిడక్టింగ్ టీడీఎస్. దట్ ఈస్ టీడీఎస్ని డిడక్ట్ చేయలేదు అంటే వీఆర్ రెడీ టు డిజల్వ్ సమ్ అమౌంట్. ఎంత అయితే అమౌంట్ ఉంటుందో దానిపైన మీరు 100 రూపీస్ పేమెంట్ చేసేటప్పుడు ఒక 30 రూపీస్ డిజల్వ్ చేసి 70 వరకే క్లెయిమ్ చేయాలి టీడీఎస్ని కన్నా డిడక్ట్ చేయకుంటే. అది స్టాండర్డ్ రూల్, అది ఇంకొకటి స్టాండర్డ్ రూల్ అంటారు. నెక్స్ట్ వాట్ వుడ్ బి ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ నాన్ డిడక్షన్ ఆఫ్ ట్యాక్స్ ఎట్ సోర్స్ ఆన్ దిస్ అమౌంట్ డ్యూరింగ్ ఫైనాన్షియల్ ఇయర్ 21-22. నెక్స్ట్ అస్యూమింగ్ దట్ ద రెసిడెంట్ పేయీ ఇన్ ఆల్ కేసెస్ మెన్షన్ బిలో హావ్ నాట్ పేడ్ ద ట్యాక్స్. ఓకే, అతను ట్యాక్స్ కూడా పే చేయలేదు అంటే ఏది పొజిషన్ అనేది. ఒకవేళ వుడ్ యువర్ ఆన్సర్ చేంజ్ ఇఫ్ డెల్టా లిమిటెడ్ హ్యాస్ డిడక్టెడ్ ట్యాక్స్ అండ్ డైరెక్టర్స్ రెమ్యునరేషన్ ఇన్ ఏప్రిల్ 2022. మార్చ్ లోపల చేరిన పని నువ్వు ఏప్రిల్లో చేస్తావంటే ఏంది పొజిషన్ అంటే చెప్పాల్సి వస్తుంది. సో ఫస్ట్ ఏం చేయాలి, నాన్ డిడక్షన్ ఆఫ్ ట్యాక్స్ ఏదైతే అమౌంట్ రెసిడెంట్ ఉందో డిడక్ట్ చేయాల్సినది ఉందో హ్యాస్ పర్ సెక్షన్ ఏదైతే ఉందో అప్పుడు పే డిడక్ట్ చేయకుంటే ఆ అమౌంట్ని డిజాల్వ్ అండర్ సెక్షన్ 40A లో డిజాల్వ్ చేస్తారు. ఎంత డిజాల్వ్ చేస్తారు, ఒక 30%ని డిజాల్వ్ చేస్తారు. 30% ఎందుకు డిజాల్వ్ చేయాలి అంటే మనం టీడీఎస్ రేట్స్ అనేది చూసుకుంటే మ్యాక్సిమం 5, 10, 12, 20, 13 మ్యాక్సిమం రేట్ వచ్చేసి 30 రేట్స్ వరకు ఉండొచ్చు. ఉంటే అది కూడా ప్యాన్స్ ప్రొవైడ్ చేయకుంటే 30 కాడికి పోతుంది, కానీ ప్యాన్స్ ప్రొవైడ్ చేసింటే తక్కువనే ఉంటుంది. అందుకోసమే మనకి 30%ని డిజర్వ్ చేయండి, 70%ని అలో చేయండి. 70%ని గవర్నమెంట్కి ఏం వచ్చేది ఏం లేదు, అది ఎందుకంటే ఎంప్లాయీకి ఏవైతే పర్సన్ ఉన్నాడో ఆ పర్సన్కి పోవాల్సిందే. రిమైనింగ్ 30 ఎంప్లాయర్ కానీ ఆ మెయిన్ బిజినెస్ పర్సన్ కాడ నుంచి గవర్నమెంట్కి వచ్చేది, గవర్నమెంట్ నుంచి ఈ పర్సన్ మెయిన్ పర్సన్ తీసుకుంటారు. ఎవరైతే కస్టమర్ క్లయింట్ ఉంటారో అతను ఎట్లా తీసుకుంటారు, అతను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తే అతనికి రీఫండ్ వస్తుంది. నెక్స్ట్, దేర్ ఫోర్ నాన్ డిడక్షన్ ఆఫ్ ట్యాక్స్ ఆర్ సోర్స్ ఆఫ్ ఆన్ ఎనీ సమ్ పేడ్ బై ఏ శాలరీ ఆన్ విచ్ టీడీఎస్ ఈ డిడక్టబుల్ అండర్ సెక్షన్ 192. సో శాలరీకి సంబంధించి అయితే సెక్షన్ 192లో డిడక్ట్ చేయాలి. డైరెక్టర్స్ రెమ్యునరేషన్కి సంబంధించి అయితే 194J లో చూడాలి. 194J ఏంది, ప్రొఫెషనల్, అతని యొక్క ప్రొఫెషనల్గా తీసుకొని 194J లో ప్రొవైడ్ చేయాలి. అండ్ అతను డిడక్ట్ చేయలేదు కాబట్టి రిజర్వెన్స్ అండర్ అట్ ద రేట్ ఆఫ్ 30% అండర్ సెక్షన్ 40A. వేర్ హ్యాస్ ఇన్ కేస్ ఆఫ్ శాలరీ ఉంటే
192లో అట్ ది టైమ్ ఆఫ్ పేమెంట్ డైరెక్టర్ యొక్క పేమెంట్ చేసినప్పుడు ఆర్ క్రెడిట్ ఆఫ్ సచ్ అకౌంట్ పేయీ ఆట్ ది టైమ్ విచ్ ఎవరి ఎర్లియర్ తీసుకుంటాము. దేర్ఫోర్ ఇన్ బోత్ కేసెస్లో శాలరీ కేసు కానీ డైరెక్టర్స్ రెమ్యునరేషన్ కేసులో కానీ ప్రీవియస్ ఇయర్ 21-22లో అతను డిడక్ట్ చేయాలి. దీన్ అతను డిడక్ట్ చేసేటప్పుడు డిడక్ట్ చేయలేదు అనుకోండి అది డిజాల్వ్లోకి వస్తుంది. డిజాల్వ్ అండర్ సెక్షన్ 40A. సో అతని యొక్క శాలరీ ఇన్కమ్ 12 లాక్స్ డైరెక్టర్స్ రెమ్యునరేషన్ 28,000 దాని మీద 30% డిజాల్వ్ చేయండి. ఈ ఇయర్కి డిజాల్వ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ద ట్యాక్స్ ఆఫ్ ద డిడక్టెడ్ ఆన్ డైరెక్టర్స్ రెమ్యునరేషన్ ఇన్ నెక్స్ట్ ఇయర్ అట్ ది టైమ్ ఆఫ్ పేమెంట్ రెమిటెడ్ టు ద గవర్నమెంట్ 8,400 ఏదైతే ఉందో దట్ ఈస్ ఈ అమౌంట్ అల్లౌడ్ యాజ్ డిడక్షన్. ఎప్పుడు నెక్స్ట్ ఇయర్కి మీరు ఎప్పుడైతే గవర్నమెంట్కి పేమెంట్ చేశారో ఆ పేమెంట్కి. బట్ ఇన్ కే అసెసీ ఫెయిల్ టు డిడక్ట్ ద హోల్ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ సచ్ అమౌంట్ బట్ నాట్ డీమ్ టు అసెసీ ఇన్ డిఫాల్ట్ అసెసీని డిఫాల్ట్గా తీసుకోము బై రీజన్ దట్ సచ్ పే. ఎప్పుడు అతను ఒక అంటే అతను ఎవరైతే క్లయింట్ ఉంటాడో ఆ క్లయింట్ విత్ ఇన్ డేస్లో రిటర్న్ ఫైల్ చేసి కానీ ఆ ఇన్కమ్కి కరెక్ట్గా ట్యాక్స్ పేమెంట్ చేస్తే కానీ హ్యాస్ ఫర్నిచర్ రీసెట్ ఇన్ అండర్ సెక్షన్ 139లో రిటర్న్ ప్రొవైడ్ చేసినాడు హ్యాస్ టేకెన్ ఇన్ టు అకౌంట్ సచ్ సమ్ ఫర్ కంప్లీటింగ్ ఇన్కమ్ సచ్ రిటర్న్స్ ఆఫ్ ఇన్కమ్ ఆ ఇన్కమ్ని ఏదైతే ఇన్కమ్ ఉందో ఈ శాలరీ ఇన్కమ్ 12 లాక్స్ డైరెక్టర్ ఇన్కమ్ 12 లాక్స్ 80 లాక్స్ 12 లాక్స్ 28,000 ఇన్కమ్గా చూపించుకున్నాడు అండ్ హ్యాస్ పేర్ ద ట్యాక్స్ డ్యూ ఆన్ ద ఇన్కమ్ డిక్లేర్డ్ బై హిమ్ అతని యొక్క ఇన్కమ్ ట్యాక్స్లో రిటర్న్కి చూపించి అతను ట్యాక్స్ని పే చేసి ఉంటే ఆ ట్యాక్స్ పే చేసిన సర్టిఫికెట్ దట్ ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కానీ కంపెనీకి ఇస్తే కంపెనీ టీడీఎస్ డిడక్ట్ చేయకుండా కానీ 30% డిజాల్వ్ చేసినది 30%ని అలో చేస్తారు. ఎందుకంటే గవర్నమెంట్కి కావాల్సినది ట్యాక్స్ ఆ ట్యాక్స్ అనేది త్రూ టీడీఎస్ ద్వారా వచ్చినా ఓకే త్రూ అసెసీ ద్వారా వచ్చినా ఓకే అసెసీ డైరెక్ట్గా ఓన్గా పే చేసుకుంటా అన్నాడు అందుకే మేము డిడక్ట్ చేయలేదు అని కంపెనీ వ్యూలో కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపెనీ చెప్తే చాలు. సో దానికి ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ప్రొవైడ్ చేస్తే చాలు.